సెషన్. సో మంగళాచరణతో ప్రారంభిద్దాం. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాన్ ధనుశలాఖయ చక్షురుమీలితమేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం తేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగూరూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాం సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతి గోపేశ గోపికాంత రాధాకాంత నమోస్తుతే. సప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. ఓకే, సో భగవద్గీత చాప్టర్ 1. సో నిన్నటి రోజున మనం చూసాం ఏ విధంగా భీష్ముడు దుర్యోధనుడిని ఉత్సాహపరచడం కోసం, అదేవిధంగా దుర్యోధనుడికి విజయం దక్కదు అనే విషయాన్ని తెలియజేయడం కోసం కూడా శంఖాన్ని పూరించాడని మనం చెప్తున్నాం. ఎందుకంటే శంఖం అనేది విష్ణువు యొక్క సంకేతం అన్నమాట. సో వేదిక్ సింబాలిజంలో కాంచ్ స్టాండ్స్ ఫర్ విష్ణు. సో శంఖారావం చేయడం అంటే ధర్మము జయిస్తుంది అని చెప్పడం అన్నమాట. కాబట్టి ఆ విధంగా భీష్ముడు శంఖారావం చేశాడు. తర్వాత 12వ శ్లోకం చూద్దాం. తస్య సంజనయన్ సంజనయన్ ఓకే నెక్స్ట్ 13 శ్లోకం. ఓకే, సహ పణవానకగోముకాః సశబ్దస్తుములోభవత్ సశబ్దస్తుములోభవత్. సో సినానిమ్స్ చూస్తే తతః అంటే దేర్ ఆఫ్టర్, శంఖాః అంటే మనకు అర్థమవుతుంది అంటే శంఖాలు అని, భేర్యః అంటే లార్జ్ డ్రమ్స్ అంటే భీరి నాదం అని చెప్పి అంటాం తెలుగులో మనం, భీరి అనేది తెలుగులో కూడా ఉంది. పణవానక అంటే స్మాల్ డ్రమ్స్ అండ్ కెటిల్ డ్రమ్స్. మనం చూడండి డ్రమ్స్లో చాలా రకాలు ఉంటాయి,
మనకి ఉదాహరణకి మీరు శ్రీల ప్రభుపాదుల వారు ఫస్ట్ న్యూయార్క్ లో థామ్స్కన్ స్క్వేర్స్ పార్క్ లో కీర్తన చేసినప్పుడు చూస్తే చిన్న స్మాల్ డ్రమ్ అనమాట, చేతితో ఇలా వాయిస్తూ ఉంటారు కదా, దాన్ని కంజీరా అని కూడా అంటారు అనమాట తెలుగులో. సో అలాంటివి, అలాగే కెటిల్ డ్రమ్స్. కెటిల్ డ్రమ్స్ అంటే మనకి చూడండి గ్రామాల్లో మెడలో వేసుకుని ఇలా బాగుతూ ఉంటారు అలాంటివి. అలాగే గోముఖాహ అంటే హార్న్స్, అంటే కొమ్ము బూరలు అని చెప్పంటారు. ఇప్పుడు మనకి ఈ రోజుల్లో చూడండి ఈ క్రికెట్ లేదా ఫుట్బాల్ స్టేడియంస్ లో ఒక విధమైనటువంటి ఇది ఊరుతూ ఉంటారు కదా, దాని ఒక పర్టికులర్ పేరు ఉంది వాళ్ళు. అయితే దానిని పూర్వం కొమ్ము బూరలు అనేవారు. ఓకే, సో సహసా అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్, ఏవ సెర్టైన్లీ అభ్యహన్యంత వేర్ సైమల్టేనియస్లీ సౌండెడ్, అంటే అన్ని ఒక్కసారిగా మోగించారు. సహ దట్ శబ్ద అంటే శబ్దము, అంటే శబ్దం అర్థం అవుతుంది. తుములహ అంటే తుముల్ చెస్. ఇక్కడ మీరు చూడండి సంస్కృతంలో తుములహ అని ఉంది, ఇంగ్లీష్ లో కూడా చూడండి ఏమిచ్చారు. సో సేమ్ సేమ్ వర్డ్ ఇంగ్లీష్ లో కూడా ఉందండి. సో మనం దీన్ని బట్టి చూడొచ్చు సాంస్క్రిట్ ఈస్ ద మదర్ ఆఫ్ లాంగ్వేజెస్ అండి. సో నెంబర్ ఆఫ్ న్యూమరస్ వర్డ్స్ మనకు అనిపిస్తాయి ఇంగ్లీష్ లో మనం చూస్తే. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ అని చెప్పంటాం మనం, మదర్ అనేది మాతృ లేదా మాతరహ అని చెప్పంటాం చూడండి సాంస్క్రిట్ లో మాతరహ, మాతరహ అండ్ మదర్ యూ కెన్ ఈజీలీ ఫైండ్ ఇట్ అవుట్ రైట్. పితరహ, పితరహ అంటే ఫాదర్ అని చెప్పండి. భ్రాతరహ, భ్రాతరహ అనేది సంస్కృత పదం బ్రదర్ రైట్. అలాగే స్వసుర అని చెప్పంటాం, స్వసుర అంటే సిస్టర్. ఓకే, దుహిత్ర అంటే డాటర్, కెన్ ఈజీలీ ఫైండ్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అని చెప్పంటాం, నామ. ఇలా దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ అనమాట రైట్. అలాగే మనకి పథము అని చెప్పంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో 10 జన్పద్ అని చెప్పండి, జన్పద్, జన్పద్ పద్ అంటే పాత్ అని అర్థం ఇంగ్లీష్ లో, పాత్ అని చెప్పండి. సో అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో లాంగ్వేజెస్ మధ్య మంచి రిలేషన్స్ కూడా మనం చూడొచ్చు. న్యూమరస్ వర్డ్స్ ఉంటాయి అలాంటివి. సో అభవత్ అంటే బికేమ్. సో ట్రాన్స్లేషన్ చూడండి, బోత్ లార్డ్ కృష్ణ అండ్ అర్జున స్టేషన్డ్ ఆన్ ఎ గ్రేట్ చారియట్ డ్రాన్ బై వైట్ హార్సెస్ సౌండెడ్ ద ట్రాన్సెండెంటల్ కాంక్ షెల్స్. నో 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 నో, ట్రాన్స్లేషన్ ఇస్ డిఫరెంట్. 13th శ్లోక. ఆఫ్టర్ దట్ ద కాంక్ షెల్స్ డ్రమ్స్ బగల్స్ ట్రంపెట్స్ అండ్ హార్న్స్ వేర్ ఆల్ సడన్లీ సౌండెడ్ అండ్ ద కంబైన్డ్ సౌండ్ వాస్ ట్యూమల్టియస్. సో మీరు చూస్తే వేదిక్ టైమ్స్ లో యుద్ధం కూడా చాలా అదొక ఫెస్టివల్ లా జరిగేది అనమాట చూడండి. ఎందుకంటే ఎస్పెషల్లీ క్షత్రియులు ఎప్పుడు కూడా వాళ్ళు క్షత్రియులకి పండగ అనమాట యుద్ధం అంటే. ఇప్పుడు ఈ రోజుల్లో యుద్ధం అంటే ఏమవుతుంది మనం చూడొచ్చు, ఎవరైతే ముఖ్యంగా డెమోక్రసీలో మనం చూస్తే లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు కూడా బ్యాటిల్ ఫీల్డ్కి వెళ్ళారు, వాళ్ళు ఇక్కడ ఏసీ రూమ్ లో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ లో చూస్తూ ఉంటారు. ఇంకా చాలా సార్లు చూస్తుంటాం వాళ్ళు జస్ట్ ఊరికి ఏంటంటే మోరల్ సపోర్ట్ ఇస్తూ ఉంటారు, బట్ దే నెవర్ గోయింగ్ టు బ్యాటిల్ ఫీల్డ్, వాళ్ళకి అసలు ఎలా ఫైట్ చేయాలో కూడా తెలియదు. ఇంకా కొన్నిసార్లు చూస్తుంటాం ఏంటంటే ఒకవేళ ఆర్మీ ఓడిపోయేలా ఉంటే వాళ్ళు దేశాన్ని విడిచి కూడా పలాయనం తిరిగిస్తారు. బట్ క్షత్రియస్ ఆర్ నాట్ కోవర్డ్స్, వాళ్ళు తిరిగి వాళ్ళు కదన్న. ఇంకా చెప్పాలంటే రాజు అంటే హూఇస్ ఎ కింగ్ అంటే తన రాజ్యంలో ఉన్నటువంటి జనులందరిలోకి ఎవరితో అయినా సరే 1-to-1 ఫైట్ లో గెలవగలిగిన వాడే రాజును. అంటే ద స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ ద కింగ్డమ్ ఇస్ ద కింగ్, అదర్వైజ్ వాట్ ఈస్ ద పాయింట్? అంటే ఎవరొచ్చి ఛాలెంజ్ చేసినా సరే యూ షుడ్ బి రెడీ టు ఫేస్ దెమ్. అందుకే క్షత్రియుడికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే యుద్ధే చాప్య పలాయనం అని చెప్పారు. యుద్ధే చాప్య పలాయనం అంటే సమ్వన్ ఛాలెంజెస్ అతను ఇప్పుడు కూడా వెను చూపకూడదు అనమాట, అర్థమవుతుంది కదా. సో ఎవరైనా సరే రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే సింగిల్లీ హీ షుడ్ బి ఏబుల్ టు వాళ్ళని ఫైట్ చేయగలగాలి, దట్ ఈస్ కింగ్. అంటే సో స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ ద కింగ్డమ్ హ్యాస్ ద రైట్ టు బికమ్ కింగ్. సో ఇఫ్ ఎనీ సిటిజన్ ఇఫ్ హీ ఛాలెంజెస్ ద కింగ్ టు ఫైట్, సో ద కింగ్ షుడ్ బి రెడీ టు పనిష్ హిమ్. ఓకే, సో వీళ్ళనే మనం ఏమంటే అప్స్టార్ట్స్ అని చెప్పంటాం.
కింగ్డమ్లో అలాంటి అప్స్టార్ట్స్ ఎవరన్నా ఉంటే క్షత్రియ కింగ్ షుడ్ ఇమీడియట్లీ పనిష్ దెమ్. ఓకే, సో హీఈస్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ ద కింగ్డమ్. సో ఇఫ్ యూ సీ దట్ అలాంటి క్షత్రియస్ ఎవరైతే ఉన్నారో, వెన్ ఎవర్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు ఫైట్, దట్ ఈస్ లైక్ ఎ గ్రేట్ ఫెస్టివల్. అందుకే వేదిక కల్చర్లో ఇఫ్ యూ సీ, చూడండి, యుద్ధం మొదలవడానికి ముందు మనకి ఏవైతే చూడండి జాతరలో ఉత్సవాల్లో కనిపించే ఈ శంఖాలు, అలాగే డప్పులు మోగించడం, లేకపోతే బూరలు ఊదడం, చూడండి, ఇవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతుందన్నమాట. ఇంకా ఎలా ఉండదంటే, డే టైం అంతా కూడా వాళ్ళు యుద్ధం చేసేవారు, డే టైం అంతా కూడా వాళ్ళు శత్రువులుగా ఉండేవారు, బట్ ఎట్ నైట్ టైం వచ్చేటప్పటికి వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళు ఏమంటాం దాన్ని రిక్రియేషన్ యాక్టివిటీస్ లో పాల్గొనేవారు. మహాభారతంలో మీరు చూస్తే కౌరవులు పాండవులు పగలంతా యుద్ధం చేసేవారు, సాయంత్రం అయ్యేటప్పటికి అందరూ కలిసి గుడారంలో ఆడుకోవడం, లేకపోతే కలిసి సరదాగా మాటలు మాట్లాడుకోవడం, కలిసి భోజనం చేయడం, ఇలాంటివన్నీ చేస్తుండేవారు. మళ్ళీ ఉదయం అవ్వగానే మళ్ళీ ఎవరి పక్షంలోకి వెళ్ళి వెళ్తారో మళ్ళీ యుద్ధం చేస్తారు. సో కాబట్టి ఇది యుద్ధ ధర్మం అనేటువంటిది ఉంటుందన్నమాట. యుద్ధం చేయడానికి కూడా ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, కానీ ఈ రోజుల్లో దెర్ ఆర్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అసలు ఈ రోజుల్లో జరిగేది మనం యుద్ధం అని కూడా చెప్పలేము, ఎందుకంటే ఈ రోజుల్లో ఫేస్ టు ఫేస్ జరిగేదానికంటే కూడా డ్రోన్స్ ద్వారా ఇప్పుడు రాబోతుంది యుద్ధం అంతా కూడా. వాళ్ళు ఎక్కడ బంకర్లో దాక్కుని యుద్ధం చేస్తూ ఉంటారు. సో దట్స్ నాట్ రియల్ ఫైట్ అనమాట, లేదా న్యూక్లియర్ వెపన్స్ విసురుకోవడం ఇవన్నీ కూడా చూస్తుంటారు. దట్స్ నాట్ రియల్ ఫైట్. నిజమైనటువంటి యుద్ధం అంటే మనకి వైదిక కాలంలో మనం చూడొచ్చు ఎలా ఉంటుందని. ఓకే, సో నెక్స్ట్ శ్లోక. ఎస్, మాధవః పాండవః తత శ్వేతైర్హయైర్యుక్తే మహతిస్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః మహతిస్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. సో తతః అంటే దేర్ ఆఫ్టర్ శ్వేతైః, మనకి తెలుగులో కూడా మనం అర్థం చేసుకోవచ్చు శ్వేతము, శ్వేత అంటే తెలుపు. హయైః అంటే హార్సెస్, గుర్రాలు అన్నమాట. ఈ గుర్రాలకి యాక్చువల్గా చాలా పేర్లు ఉంటాయి సంస్కృతంలో. వాజీ అనేటువంటి పేరు ఉంది, అలాగే మనకి హయ అనేటువంటిది ఒకటి, వాహ అనేటువంటిది ఒకటి. వాహ అన్నా కూడా గుర్రాలనే అర్థం వస్తుంది, అందుకే వాహనము అని చెప్పంటాం కదా. వాహనము అంటే వెహికల్ అని చెప్పంటాం కదా. సో అది కూడా యాక్చువల్గా సాంస్క్రిట్ రూట్ వర్డ్, అది కూడా వెహికల్ అనేటువంటిది. ఎందుకంటే యాక్చువల్గా వెహికల్ అంటే దాని అర్థం వాహనము అంటే ఇట్ షుడ్ బి డ్రాన్ బై హార్సెస్, దట్ ఈస్ ద ఇంటర్నల్ మీనింగ్ అక్కడ. సో వాహ అంటే హార్సెస్ అని వస్తుంది, అలాగే హయైహి, వాజీ, అశ్వ ఇవన్నీ కూడా గుర్రాన్ని సూచిస్తాయి. ఇంకా సాంస్క్రిట్ లో ఉన్నటువంటి ఒక విధానం ఏమిటంటే, ఈ నామన్ క్లేచర్ ఏదైతే ఉందో దేనికైనా పేరు ఇవ్వాలి అంటే అది వస్తువు యొక్క క్వాలిటీని బట్టి ఇవ్వబడుతుంది.
సో అందుచేత ఆ క్వాలిటీ ఎక్కడ కనిపించినా ఆ పేరుని మనం అక్కడ వాడకూడదు. బట్ ఇతర భాషల్లో మనం చూస్తే, అంటే ముఖ్యంగా ఈ ఇంగ్లీష్ లాంటి ఫారెన్ లాంగ్వేజెస్ లో మనం చూస్తే ఆ వర్డ్ ని ఇంకా దేనికి వాడడానికి లేదు. ఎగ్జాంపుల్ ట్రీ అన్నాం, ఈ ట్రీ అనేటువంటి పదం యాక్చువల్గా అది కూడా సాంస్క్రిట్ ఆరిజిన్ ఉంది, దానికి తరు అని చెప్పి అంటాం. సో తరు అనే దాని నుంచి ట్రీ అనేది వచ్చింది అన్నమాట. సో ట్రీ అన్నాం అంటే ఆ ట్రీ అనే పదాన్ని యూ కెనాట్ యూజ్ ఇట్ ఎనీవేర్, అవునా కదా? ట్రీ షుడ్ బి యూజ్ టు ఓన్లీ ట్రీ. బట్ సాంస్క్రిట్ లో ఫర్ ఎగ్జాంపుల్ చెట్టుని తరు అని చెప్పి అంటాం. తరు అంటే విచ్ ఫ్లోట్స్ అని అర్థం. హిందీలో తైర్నా అంటాం కదా, తైర్నా అంటే ఈత కొట్టడం అంటారు కదా. సో తైర్నా అంటే తరు అంటే తేలేది అని అర్థం. అలాగే వృక్ష అని చెప్పి అంటారు. వృక్ష అనేది కూడా చెట్టుకు ఒక పేరు. వృక్ష అంటే విచ్ ఈస్ కట్ డౌన్ ఆర్ విచ్ కెన్ బి కట్ డౌన్, అంటే నరకబడేదాన్ని వృక్ష అని చెప్పి అంటారు. సో ఇఫ్ యు సీ ఆ పేరు ఎలా ఇవ్వబడింది అంటే క్వాలిటీని బట్టి ఇవ్వడు. అలాగే మరొక పదం కూడా ఉంది, ఏమిటంటే పాదపహ అని చెప్పి అంటాం చెట్టుని. పాదపహ అంటే విచ్ డ్రింక్స్ త్రూ లెగ్స్ అని అర్థం. పాదాల ద్వారా నీటిని తాగేది కాబట్టి పాదపహ అని చెప్పి అంటాం. ఇంకా మనకి దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి ఇంకా మనం చెప్పాలంటే. దారు అని చెప్పి అంటాం. దారు, దారు అంటే అది విచ్ బర్న్స్ అని కూడా అర్థం వస్తుంది ఇట్లా. సో క్వాలిటీని బట్టి మనకి ఇక్కడ అర్థం అనేది ఇవ్వబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంకా ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. ఓకే, సో యుక్తే అంటే బీయింగ్ యోక్డ్. యోక్డ్ అంటే గుర్రాలని రథానికి కట్టబడి ఉంటాయి కదా. మహతి అంటే చాలా గొప్పది అని అర్థం. సంధనే అంటే రథం అని అర్థం. స్థితవ్ చూడండి, సిచ్యువేటెడ్. అగైన్ యూ కెన్ సీ ద రిలేషన్ దేర్, రైట్? స్థితవ్ అండ్ సిచ్యువేటెడ్ అంటే దెర్ ఇస్ నథింగ్ టు వండర్, అంటే హౌ ఈ పదాలు ఇట్లా ఇట్లా యాజ్ ద టైమ్ పాస్ డౌన్ ఎట్లా అవి రూపాంతరం చెందుతాయి అనేది మనం చూడవచ్చు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంగ్లీష్ మనం ప్రొనౌన్షియేట్ చేసినటువంటి విధంగా అన్ని కంట్రీస్లో కూడా ప్రొనౌన్షియేట్ చేయాలి. సో ఇంగ్లీష్ యాక్చువల్లీ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ లాంగ్వేజెస్ అండి. ఇట్స్ లైక్ ఎ కిచిడీ. కిచిడీలో ఏం చేస్తాం మనం, అన్ని రకాల కూరగాయలు అవి ఇవి మొత్తం అన్ని ఏది ఉంటుంది అందరూ పడేస్తాం. సో ఇంగ్లీష్ ఈజ్ లైక్ ఎ కిచిడీ ఆఫ్ వరల్డ్ లాంగ్వేజెస్. బట్ ఇట్స్ ఎ బ్యాడ్ కిచిడీ అనమాట, బ్యాడ్లీ టేస్టింగ్ కిచిడీ, నాట్ ఎ గుడ్ కిచిడీ. ఎనీవే, సో మాధవహ, మాధవహ అంటే కృష్ణ, ద హస్బెండ్ ఆఫ్ ద గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్. ఇక్కడ కూడా చూడండి, మాధవహ అనేది ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్స్. ఇక్కడ మా అంటే లక్ష్మి, మదర్ అని అర్థం. ధవ, ధవ అంటే హస్బెండ్, భర్త అని అర్థం. సో మాధవ అంటే హస్బెండ్ ఆఫ్ గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే లక్ష్మి. ఇలాంటిది ఇంకొక పదం కూడా మీరు చూడొచ్చు, విధవ అని చెప్పి అంటారు కదా. విధవ అనే పదం ఉంది కదా, విధవ అంటే ఎవరు? విధవ అంటే విడో, రైట్? అగైన్ యూ సీ ద రిలేషన్, విధవ అండ్ విడో, దర్ ఇస్ రిలేషన్ అగైన్, రైట్? సో విధవ, ధవ అంటే భర్త, వి అంటే వితౌట్. వన్ హూ ఇస్ వితౌట్ హస్బెండ్ ఇస్ కాల్డ్ ఇస్ విధవ. ఇట్లా కాంబినేషన్స్ ఉన్నాయండి. సో పాండవ, పాండవ అంటే అర్జున, ద సన్ ఆఫ్ పాండు. ఇంకా ఏవ అంటే సెర్టైన్లీ, దివ్యవ్ అంటే ట్రాన్సెండెంటల్, శంఖవ్ కాన్షియస్, ప్రతత్మతు అంటే సౌండెడ్ చెప్పన్నారు. ట్రాన్స్లేషన్ చదవండి. ట్రాన్స్లేషన్: ఆన్ ది అదర్ సైడ్ బోత్ లార్డ్ కృష్ణ అండ్ అర్జున స్టేషన్డ్ ఆన్ ఎ గ్రేట్ చారియట్ డ్రాన్ బై వైట్ హార్సెస్ సౌండెడ్ దేర్ ట్రాన్సెండెంటల్ కాన్షియస్ పర్పట్. In contrast with the conch shell blown by Bhishma Deva, the conch shells in the hands of Krishna and Arjuna are described as transcendental. The sounding of the transcendental conch shells indicated that there was no hope of victory for the other side because Krishna was on the side of the Pandavas. Jayatu jayastu pandu putranam yesham పక్షే జనార్దన. విక్టరీ ఇస్ ఆల్వేస్ విత్ పర్సన్స్ లైక్ ద సన్స్ ఆఫ్ పాండు బికాస్ లార్డ్ కృష్ణ ఈస్ అసోసియేటెడ్ విత్ దెమ్ అండ్ వెన్ ఎవర్ అండ్ వేర్ ఎవర్ ద లార్డ్ ఈస్ ప్రెసెంట్ ద గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్ ఈస్ ఆల్సో దేర్ బికాస్ ద గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్ నెవర్ లివ్స్ అలోన్ వితౌట్ హర్ హస్బెండ్. దే ఫోర్ విక్టరీ అండ్ ఫార్చ్యూన్ వర్ అవైటింగ్ అర్జున యాజ్ ఇండికేటెడ్ బై ద ట్రాన్సెండెంటల్ సౌండ్ ప్రొడ్యూస్డ్ బై ద కాన్షియస్ ఆఫ్ విష్ణు ఆర్ లార్డ్ కృష్ణ.
Besides that, the chariot on which both the friends were seated had been donated by Agni, the fire god, to Arjuna. And this indicated that this chariot was capable of conquering all sides wherever it was drawn over the three worlds. Yes. సో మనకి ఎప్పుడైతే కాన్షల్ అంటే శంఖాలు మోగించబడ్డాయో, సో ఇట్స్ అన్ ఇండికేషన్ దట్ యుద్ధం అనేది ప్రారంభం అవుతుందనే దానికి. సో ఎప్పుడైతే ఒక పక్షం వాళ్ళు యుద్ధాన్ని మోగించారో, అవతల పక్షం వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు దానికి, వాళ్ళు కూడా శంఖాలు మోగిస్తారు. సో భీష్ముడు మొట్టమొదటి శంఖాన్ని మోగించాడు, దానికి ప్రతిస్పందనగా పాండవ పక్షం వాళ్ళందరూ కూడా యుద్ధాలు వారి యొక్క శంఖాలు మోగించడం జరిగింది. సో ఇక్కడ ఈ శ్లోకంలో మనకి చెప్పారు, బోత్ లార్డ్ కృష్ణ అండ్ అర్జున స్టేషన్ అనే గ్రేట్ చారియట్ డ్రాన్ బై వైట్ హార్సెస్ సౌండెడ్ దేర్ ట్రాన్సెండెంటల్ కాన్షియన్స్. మనం ప్రీవియస్ సెషన్ లో చెప్పుకున్నాం, యాక్చువల్లీ దేర్ ఆర్ వేరియస్ ఇండికేషన్స్ విచ్ షో దట్ పాండవాస్ ఆర్ గోయింగ్ టు విన్ ద బ్యాటిల్ అని కదా. సో ఈ శ్లోకంలో మరొక ఇండికేషన్ మనకి అనిపిస్తుంది, నాట్ ఓన్లీ వన్ బట్ టూ త్రీ ఇండికేషన్స్ మనకి ఇందులో ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, హియర్ కృష్ణ ఇస్ మెన్షన్డ్ యాజ్ మాధవ. ఓకే, మాధవ అంటే హస్బెండ్ ఆఫ్ గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్. సో వెర్ ఎవర్ దెర్ ఇస్ కృష్ణ దెర్ విల్ బి లక్ష్మి. లక్ష్మి నాట్ ఓన్లీ మీన్స్ మనీ, బట్ లక్ష్మి మీన్స్ ఆల్సో విక్టరీ ఆల్సో. మనకి అష్టలక్ష్మి అనే పేరు వినుంటారు, రైట్? లక్ష్మి అంటే వెల్త్ అంటే నాట్ జస్ట్ దిస్ పేపర్ కరెన్సీ. యాక్చువల్లీ దిస్ పేపర్ కరెన్సీ వాజ్ నెవర్ కన్సిడర్డ్ యాజ్ వెల్త్ అనమాట. నైదర్ డిజిటల్ మనీ ఇస్ కన్సిడర్డ్ యాజ్ వెల్త్. సో వెల్త్ అంటే సంథింగ్, దిస్ షుడ్ బి సంథింగ్ సాలిడ్. సో వెల్త్ అంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రెయిన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ధాన్య లక్ష్మి అని చెప్పంటాం. అండ్ ఆల్సో విక్టరీ ఈజ్ ఆల్సో ఏ లక్ష్మి, విజయం కూడా విజయలక్ష్మి అంటాం కదా. మీరు వినే ఉంటారు ఈ పేర్లు, ధాన్య లక్ష్మి, విజయలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతాన లక్ష్మి, గజలక్ష్మి, స్ట్రెంగ్త్ అన్నమాట. అభయలక్ష్మి, అభయలక్ష్మి. ఓకే, ఎనీవే, సో ఇట్లా వెల్త్ ఈజ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్. సో అందులో ఇక్కడ వేర్ ఎవర్ దెర్ ఇస్ కృష్ణ దెర్ విల్ బి విక్టరీ బికాస్ లక్ష్మి విల్ బి దేర్. సో ఇక్కడ కృష్ణుని మాధవ అని చెప్పడంతో, సో వ్యాసదేవ ఇండికేటెడ్ దట్ పాండవాస్ ఆర్ గోయింగ్ టు విన్ ద బ్యాటిల్. రెండవ ఇండికేషన్ ఏంటంటే, శ్వేతైర్ హయైర్ యుక్తైహి అని చెప్పన్నారు. అర్జునుడు కృష్ణుడు ఉన్నటువంటి రథం ఏదైతే ఉందో అది చాలా స్పెషల్ అనమాట. అది యాక్చువల్గా ఇట్స్ నాట్ ఎ మెటీరియల్ చారియట్, దివ్యం అని చెప్పండి, ఇట్స్ ట్రాన్సెండెంటల్ చారియట్. ఎందుకని అంటే అది వాస్తవానికి అగ్నిదేవుడి చేత అర్జునుడికి ఇవ్వబడింది. ఇప్పుడు అంటే పాండవ దహనం అనేది జరిగినప్పుడు యాక్చువల్గా అగ్ని అంతకుముందు ఒక మహాయజ్ఞం జరుగుతుంది అనమాట. ఎన్నో కొన్ని వందల సంవత్సరాల పాటు ఒక గొప్ప యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞం చేసినప్పుడు ఏం చేస్తారంటే, యజ్ఞం చేయడం అంటే అగ్నిలోకి హవిస్సులు వేస్తుంటారు, అంటే నెయ్యి వేస్తుంటారు అనమాట. వాళ్ళు రాత్రి పగళ్ళు కొన్ని వందల సంవత్సరాల పాటు యజ్ఞం చేయడం వల్ల అదేమవుతుందంటే, అగ్నిదేవుడికి నెయ్యి తిని 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 అజీర్తి చేస్తుంది అనమాట, ఇండైజెషన్ వస్తుంది. ఓకే, నేను మనం చెప్పుకుంటాం ఆహార నిద్ర భయం ఐదు నంశ, ఈ నాలుగు బ్రహ్మలోకం నుంచి అన్ని లోకాలలోనూ కూడా ఈ ఫోర్ ఈ నాలుగు కూడా ఉంటాయండి, ఆహార నిద్ర ఐ మీన్ జన్మ మృత్యు జరాభ్యాధి, బర్త్ డెత్ ఓల్డ్ ఏజ్ అండ్ డిసీజ్ అనేవి అన్ని లోకాల్లోనూ ఉంటాయి. సో దేవతలకు కూడా డిసీజెస్ అనేవి ఉంటాయి, అందుకే దేవతల్లో అశ్విని కుమారులు అనే వాళ్ళు ఉన్నారు. అశ్విని కుమారులు ఎవరు వాళ్ళు? నకులుడు సహదేవుడు. నకులు సహదేవుడు వాళ్ళు అశ్విని కుమారుల యొక్క కానీ వాళ్ళు దే ఆర్ ఫిజీషియన్స్ ఆఫ్ డెమిగాడ్స్, దేవతా వైద్యులు అనమాట వాళ్ళు. సో ఇట్ ఇండికేట్స్ దట్ దేవతలకు కూడా వ్యాధులు తప్పవు. ఓకే, సో అగ్నిదేవుడికి నెయ్యి తిని తిని, ఫర్ ఎగ్జాంపుల్ మనకు కూడా చూడండి, ఒకవేళ ఎక్కువ ఎక్కువ ఆయిలీ ఫుడ్ తింటే మనకి ఇండైజెషన్ వస్తుంది. సో అగ్నిదేవుడు కూడా అలా ఇండైజెషన్ ఏర్పడినప్పుడు దానికి మెడిసిన్ ఏమిటంటే, ఈ కాండవ అనేటువంటి వనంలో ఉన్న వనస్పతులు ఏవైతే ఉన్నాయో మొత్తం ఆ వనాన్ని భగ్నం చేస్తే అందులో ఉన్నటువంటి ఏవైతే హెర్బ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా పీల్చడం ద్వారా అతనికి చికిత్స చేకూరుతుంది. సో అందుకోసం అగ్నిదేవుడు ఏం చేస్తారంటే, ఈ కాండవనాన్ని దహిస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి జీవులు ఏవి తప్పించుకోకుండా చూడాలని చెప్పి, ఈ ఎందుకంటే ఇంద్రుడు వర్షం కురిపిస్తాడు. ఇంద్రుడు ఏమిటంటే, ఇక్కడ అగ్నిదేవుడు కాల్చుతూ ఉంటే ఇంద్రుడు వచ్చి వర్షం కురిపించకుండా ఇక్కడ అర్జునుడిని రిక్వెస్ట్ చేస్తాడు అన్నమాట, నాకు ఈ కాండవ దహనం చేసేంత వరకు నువ్వు సహాయం చేయమని చెప్పి. సో ఆ విధంగా అర్జునుడు సహాయం చేసినందుకు గాను కాండవనాన్ని దహించినందుకు
అగ్ని అతడు ఒక గిఫ్ట్ గా ఇస్తాడు ఈ రథాన్ని. ఈ రథానికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే చారియట్ వాస్ కేపబుల్ ఆఫ్ కాంకరింగ్ ఆల్ సైడ్స్. ఈ రథంలో ఉన్న వాళ్ళు అన్ని దిక్కులను కూడా జయిస్తారు, దిగ్విజయం చేస్తారు. ఓకే, సో కాబట్టి అది స్పెషాలిటీ. కానీ మనకి కౌరవుల పక్షంలో ఆ విధమైనటువంటి చారియట్స్ వాడినట్టుగా ఇక్కడ మనకి ఇండికేషన్ లేదు. సో డెఫినెట్లీ బికాస్ ఆ రథంలో ఉన్న వాళ్ళు అన్ని దిక్కులను కూడా జయిస్తారు కాబట్టి ఇట్స్ అన్ ఇండికేషన్ దట్ పాండవస్ ఆర్ గోయింగ్ టు విన్ ద బ్యాటిల్, రైట్? సో ఇవన్నీ కూడా వేరియస్ ఇండికేషన్స్. ఇంకొక విశేషం ఏమిటంటే ఈ ఒక్కొక్క శంఖానికి ఒక్కొక్క భిన్నమైనటువంటి శబ్దం ఉంటుంది. దెర్ ఇస్ ఎ పెక్యులర్ సౌండ్ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ కాన్షియల్. సో అందుకే కృష్ణుడు మోగించినటువంటి కాన్షియల్ పాంచజన్యం అనే దానికి ఒక రకమైన శబ్దం ఎలా ఉండేదంటే, పూర్వం మనం వస్తున్నామనే విషయాన్ని తెలియజేయడం కోసం వాళ్ళు ఏం చేసేవారంటే, ఫర్ ఎగ్జాంపుల్ సిటీ లేదా ఒక విలేజ్ కానీ లేదా ఒక టౌన్ అవుట్స్కట్స్కి వచ్చిన తర్వాత ముందుగానే శంఖం మోగించేవారు. ఆ శబ్దాన్ని విని ఆ టౌన్లో ఉన్నవాళ్ళు లేదా ఆ విలేజ్లో ఉన్నవాళ్ళు ఆ సిటీలో ఉన్నవాళ్ళు వెంటనే అర్థం చేసుకోగలిగారు, ఈ పర్సనాలిటీ వస్తున్నాడని అవుతుంది కదా. సో అందుకే ఒక్కొక్క శంఖానికి ఒక్కొక్క రకమైనటువంటి పేరు ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి భీష్ముడు శంఖాన్ని మోగించినప్పుడు అది సింహధ్వనిలా ఉందని చెప్పారు కదా ప్రీవియస్ శ్లోకంలో మనం చెప్పుకోవాలి. సింహధ్వని అనేది ఇట్స్ ఎ మెటీరియలిస్టిక్ సౌండ్. కానీ ఎప్పుడైతే ఈ కృష్ణుడు అర్జునుడు శంఖాన్ని మోగించారో అవి ట్రాన్సెండెంటల్ కాన్షియల్స్ అని చెప్పన్నారు. అంటే దే ఆర్ నాట్, అది మెటీరియల్ సౌండ్ కదనమాట, ఇట్స్ ఎ ట్రాన్సెండెంటల్ సౌండ్ కూడా, రైట్? ఇది దేని సూచిస్తుందంటే దెర్ వాజ్ నో హోప్ ఆఫ్ విక్టరీ ఫర్ ద అదర్ సైడ్ బికాస్ కృష్ణ వాజ్ ఆన్ ద సైడ్ ఆఫ్ పాండవాస్. ఎందుకంటే చెప్పారు జయస్తు పాండుపుత్రాణం ఏషాం పక్షే జనార్దనం. చూడండి, పాండుపుత్రులకు జయం కలుగుతుంది ఎందుకంటే ఎవరి పక్షంలో అయితే జనార్దనుడు ఉన్నాడో వారికే విజయం చేకూరుతుంది అని చెప్పారు. ఇక్కడ జనార్దన అనేటువంటి పదం కూడా అర్థం చేసుకోవాలి మనం. జన అంటే లివింగ్ ఎంటిటీస్ అని అర్థం. అర్థన అంటే వన్ హూ గైడ్స్ ఆర్ వన్ హూ పనిషెస్ ఆర్ వన్ హూ అవార్డ్స్ అని అర్థం అన్నమాట. సో కృష్ణుడు పరమాత్మగా మనందరి హృదయాల్లో ఉన్నాడు కదా, సూపర్ సోల్ అని చెప్పి అంటాం. సో ఆ సూపర్ సోల్, ఆ పరమాత్మ యొక్క పేరు జనార్దన అనమాట. మనందరి హృదయాల్లో ఉండేటువంటి పరమాత్మ యొక్క పేరు జనార్దన. ఎందుకంటే హీ పనిషెస్ ఆర్ హీ గైడ్స్ ఆర్ హీ అవార్డ్స్ ద లివింగ్ ఎంటిటీస్ యాజ్ పర్ దేర్ ప్రీవియస్ యాక్టివిటీస్. సో అందుకనే ఇక్కడ కృష్ణుడు జనార్దన అని చెప్పండి. సో ఈ జనార్దనుడు ఎవరి పక్షంలో ఉంటాడో వారికి విజయం చేకూరుతుంది. సో ఇక్కడ జనార్దనుడు పాండవుల పక్షాన ఉన్నాడు కాబట్టి వాళ్ళకి విజయం అనేది చేకూరుతుంది. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేశాం. ఓకే, ఫర్ ద నెక్స్ట్ శ్లోకం. ఓకే, పాంచజన్యం పాంచజన్యం ఋషికేశః ఋషికేశః దేవదత్తం దేవదత్తం ధనంజయః ధనంజయః పౌండ్రం 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 తద్మౌ తద్మౌ మహాశంకం మహాశంకం భీమకర్మా భీమకర్మా వృకోదరః వృకోదరః పాంచజన్యం హృషీకేశో పాంచజన్యం హృషీకేశో పాంచజన్యం హృషీకేశో పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః దేవదత్తం ధనంజయః దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంకం పౌండ్రం దద్మౌ మహాశంకం పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మా వృకోదరః భీమకర్మా వృకోదరః భీమకర్మా వృకోదరః భీమకర్మా వృకోదరః పాంచజన్యం హృషీకేశో పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంకం పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మా వృకోదరః భీమకర్మా వృకోదరః. సో సినానిమ్స్ చూస్తే పాంచజన్యం అనేది
నేమ్ ఆఫ్ ద కాన్షల్ అంటే కృష్ణుడి యొక్క శంఖం పేరు పాంచజన్యం. కృషికేశ చూడండి, ఇది కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్స్ అన్నమాట, కృషిక అండ్ ఈశ అని చెప్పి. కృషిక అంటే సెన్సెస్ అని అర్థం, అంటే ఇంద్రియాలు, అంటే మన యొక్క వర్కింగ్ సెన్సెస్, అలాగే నాలెడ్జ్ ఎక్వైరింగ్ సెన్సెస్, అలాగే మైండ్, ఇవన్నీ కూడా దేర్ ఆర్ 11 సెన్సెస్ టోటల్. ఓకే, సో ఈశ అంటే కంట్రోలర్. సో కృష్ణ ద లార్డ్ హూ డైరెక్ట్స్ ద సెన్సెస్ ఆఫ్ ద డివోటీస్ అని చెప్పినారు. దేవదత్తం అంటే దేవదత్తం అంటే శంఖం పేరు అది. ధనంజయ, ధనంజయ అంటే అర్జున, ద విన్నర్ ఆఫ్ వెల్త్. హూ విల్ సీ వై అర్జున ఇస్ కాల్డ్ ఎస్ ధనంజయ. పౌండ్రం, ద కాన్స్ నేమ్డ్ పౌండ్ర. దద్మౌ బ్లీవ్ అంటే మోగించాడు ఎవరు. మహాశంఖం, ద టెరిఫిక్ కాంక్షన్. భీమకర్మ, వన్ హూ పెర్ఫార్మ్స్ హెర్క్యులియన్ టాస్క్స్. హెర్క్యులియన్ టాస్క్స్ అంటే మనకి హెర్క్యులస్ అనేది ఒక గ్రీక్ డెమిగాడ్ అంటారు. సో గ్రీక్ కల్చర్ లో మనం చూస్తే హెర్క్యులియస్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, అంటే చాలా, అందుకే ఆ పదం అలా వచ్చింది, హెర్క్యులియన్ టాస్క్స్ అని చెప్పంటారు. సో గురుకోదర అంటే ద ఒరీషియస్ ఈటర్ భీమ అని చెప్పారు. ఇక్కడ చూస్తే యాక్చువల్ గా వృకోదరహ అని చెప్పినారు. వృక అంటే జాకెల్ అని అర్థం, తోడేలు. ఉదరహ అంటే స్టొమక్, అంటే తోడేలు లాంటి ఉదరం కలిగిన వాడు అని అర్థం. ఎందుకంటే జాకెల్, ఈ తోడేలు ఏదైతే ఉందో ఇట్ ఈట్స్ ఎ లాట్ అన్నమాట, అలాంటి తోడేలు వంటి ఉదరం కలిగిన వాడు అని చెప్పన్నారు భీముడిని. భీముడికి మరొక పేరు. ఓకే, సో ట్రాన్స్లేషన్ చదవండి. లార్డ్ కృష్ణ blew his conch shell called Panchajanya, Arjuna blew his the Devadatta, and Bhima the voracious eater and performer of Herculean tasks blew his terrific conch shell called Poundra. Purport. Lord Krishna is referred to as Hrishikesha in this verse because he is the owner of all senses. The living entities are part and parcel of him, and therefore the senses of the living entities are also part and parcel of his senses. The impersonalists cannot account for the senses of the living entities, and therefore they are always anxious to describe all living entities as senseless or impersonal. The Lord, situated in the hearts of all living entities, directs their senses, but he directs in terms of the surrender of the living entity, and in the case of a pure devotee, he directly controls the senses. Here on the battlefield of Kurukshetra, the Lord directly controls the transcendental senses of Arjuna, and thus his particular name of Hrishikesha. The Lord has different names according to his different activities. For example, his name is Madhusudana because he killed the demon of the name Madhu. His name is Govinda because he gives pleasure to the cows and to the senses. His name is Vasudeva because he appeared as the son of Vasudeva. Vasudeva. His name is Devaki Nandana because he accepted Devaki as his mother. His name is Yashoda Nandana because he awarded his childhood pastimes to Yashoda at Vrindavana. His name is Parthasarathi because he worked as charioteer of his friend Arjuna. Similarly, his name is Hrishikesha because he gave direction to Arjuna on the battlefield of Kurukshetra. Okay, so we'll say this. So translation, if you go to translation. So Lord Krishna blew his conch shell. Each personality has his own conch shell. సో కృష్ణుని యొక్క శంఖం పేరు పాంచజన్యం, అర్జునుని యొక్క శంఖం పేరు దేవదత్తం, భీముని యొక్క శంఖం పేరు ఇక్కడ పౌండ్రం అని చెప్పన్నారు. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇక్కడ హృషికేశ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే బికాస్ హీఈస్ ద ఓనర్ ఆఫ్ ఆల్ సెన్సెస్. సో హృషిక అంటే సెన్సెస్ అని, ఈశ అంటే కంట్రోలర్ అని చెప్పారు. సో మనం చూస్తే ఈ భగవద్గీతలో మనకి ఎక్స్ప్లెయిన్ చేయబడింది ఏమిటంటే ఈ జీవులందరూ కూడా ఎవరంటే మమైవాంశో జీవలోకి జీవభూత సనాతనం. సో కృష్ణ సేస్ దట్ ఆల్ ద లివింగ్ ఎంటిటీస్ ఆర్ మై పార్ట్ అండ్ పార్సెల్స్ అని చెప్పారు, అంటే ఈ జీవులందరూ కూడా నా యొక్క అంశలు అని చెప్పారు.
సో ఇఫ్ లివింగ్ ఎంటిటీస్ ఆర్ పార్ట్స్ అండ్ పార్సల్స్ ఆఫ్ కృష్ణ దెన్ ద సెన్సెస్ ఆఫ్ లివింగ్ ఎంటిటీస్ ఆర్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది సెన్సెస్ ఓకే బికాస్ దెర్ ఇస్ నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ కృష్ణ ఇన్ దిస్ క్రియేషన్ వాట్ ఎవర్ వి సీ ఇన్ దిస్ క్రియేషన్ ఇస్ అన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కృష్ణాస్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ఎనర్జీస్ రైట్ సో లివింగ్ ఎంటిటీస్ అంటే ఆత్మ సోల్ ఏదైతే ఉందో దిస్ ఇస్ అన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ హిస్ ఇంటర్నల్ ఎనర్జీ ఆర్ హిస్ స్పిరిచువల్ ఎనర్జీ సో ఇట్ ఇట్ ఎక్స్పాన్స్ ఎస్ ఎ మార్జినల్ ఎనర్జీ అంటే వేర్ యాజ్ ద సెన్సెస్ ఆర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ హిస్ మెటీరియల్ ఎనర్జీ సో వాట్ ఎవర్ వి సీ బోత్ ద లివింగ్ ఎంటిటీ అండ్ ఆల్సో ద సెన్సెస్ ఆర్ ఆల్ పార్ట్స్ అండ్ పార్సన్స్ ఆఫ్ కృష్ణ కానీ ఇక్కడ ఇంపర్సనలిస్ట్ ఇంపర్సనలిస్ట్ అంటే ఎవరు హూ ఆర్ ఇంపర్సనలిస్ట్ మాయావాదులు హూ ఆర్ అంటే ఇక్కడ పర్సనలిస్ట్ అండ్ ఇంపర్సనలిస్ట్ పర్సనలిస్ట్ అంటే వన్ హూ అండర్స్టాండ్స్ దట్ లార్డ్ హ్యాస్ ఎ ఫామ్ భగవంతునికి లేదా సుప్రీం కంట్రోలర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఒక ఫామ్ ఉంది అని అంగీకరించే వారిని పర్సనలిస్ట్లు అని చెప్పి అంటారు అంటే దే యాక్సెప్ట్ దట్ లార్డ్ ఈజ్ ఎ పర్సన్ ద అబ్సల్యూట్ ట్రూత్ ఈజ్ ఎ పర్సన్ ఇక్కడ మనం అబ్సల్యూట్ ట్రూత్ అనే మాటను వాడాలి ఎందుకంటే దిస్ వర్డ్ అబ్సల్యూట్ ట్రూత్ ఇట్ ఎన్కంపాసెస్ ఎవ్రీథింగ్ అనమాట అందులో అన్ని కూడా ఇంక్లూడ్ అయిపోతారు యాజ్ యూ హ్యావ్ సీన్ దిస్ ఫైవ్ తత్వాస్ కదా వాట్ కన్స్టిట్యూట్స్ అబ్సల్యూట్ ట్రూత్ అంటే ఈశ్వర జీవ ప్రకృతి కాల కర్మ సో దిస్ ఈస్ వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ హోల్ వరల్డ్ రైట్ సో దీని అంతటిని కలిపి మనం అబ్సల్యూట్ ట్రూత్ అని చెప్పి అంటాం సో దోస్ హూ యాక్సెప్ట్ దట్ దిస్ అబ్సల్యూట్ ట్రూత్ ఈస్ ఎ పర్సన్ ఆర్ కాల్డ్ యాజ్ పర్సనలిస్ట్ బట్ దోస్ హూ డజంట్ యాక్సెప్ట్ దట్ నో అబ్సల్యూట్ ట్రూత్ ఈస్ ఎ పర్సన్ బట్ అబ్సల్యూట్ ట్రూత్ ఈస్ ఫార్మ్లెస్ వారిని ఏమంటారంటే ఇంపర్సనలిస్ట్ అని చెప్పి అంటారు అంటే భగవంతుడికి రూపం లేదు పరమసత్యానికి రూపం లేదు అనుకుంటారు సో వాళ్ళు దే కెనాట్ అకౌంట్ ఫర్ ద సెన్సెస్ ఆఫ్ ద లివింగ్ ఎంటిటీస్ నో అండ్ దేర్ ఫోర్ దే ఆర్ ఆల్వేస్ యాంగ్షియస్ టు డిస్క్రైబ్ ఆల్ లివింగ్ ఎంటిటీస్ యాజ్ సెన్స్లెస్ ఆర్ ఇంపర్సనల్ అని చెప్పి అంటారు ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే వాట్ ఎవర్ సెన్సెస్ వి సీ దీస్ ఆర్ మెటీరియల్ సెన్సెస్ బట్ రియల్ అండర్స్టాండింగ్ ఏమిటంటే ఓకే నౌ వేర్ దిస్ మెటీరియల్ బాడీ సో యూ హ్యావ్ మెటీరియల్ సెన్సెస్ బట్ యాక్చువల్లీ వీ హ్యావ్ ఎ స్పిరిచువల్ ఫామ్ అండ్ ఇన్ దట్ స్పిరిచువల్ ఫామ్ వీ హ్యావ్ స్పిరిచువల్ సెన్సెస్ ఓకే బట్ ఇంపర్సనలిస్ట్లు అంటే దే నైదర్ యాక్సెప్ట్ ద పర్సనాలిటీ ఆఫ్ ద అబ్సల్యూట్ ట్రూత్ నార్ ద పర్సనాలిటీ ఆఫ్ ద లివింగ్ ఎంటిటీ వాళ్ళ పరమసత్యానికి రూపం లేదనుకుంటారు అలాగే జీవులైన మనకు కూడా రూపం లేదనుకుంటారు ఓకే ఇప్పుడు మనకున్నటువంటి ఫామ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం మెటీరియల్ బాడీలో ఉన్నాం బట్ వెన్ వీ గెట్ లిబరేటెడ్ ఈ శరీరం నుంచి బయటపడిన తర్వాత వెన్ వీ కమ్అట్ ఆఫ్ దిస్ మెటీరియల్ వరల్డ్ వీ విల్ అటైన్ అవర్ స్పిరిచువల్ ఫామ్ అండ్ దట్ స్పిరిచువల్ ఫామ్ ఆల్సో హ్యాస్ సెన్సెస్ ఇది మనం అర్థం చేసుకోవాలి బట్ ఇంపర్సనల్స్ దే డోంట్ అండర్స్టాండ్ దిస్ పాయింట్ ఓకే సో ఇక్కడ భగవంతుడు పరమాత్మగా అందరి హృదయాల్లో ఉంటాడు ఉండి ఏం చేస్తాడు హీ డైరెక్ట్స్ దేర్ సెన్సెస్ అంటే మన సెన్సెస్ ఎలా పనిచేయాలనేది వీ మే థింక్ దట్ వీఆర్ ఇన్ కంట్రోల్ బట్ సడన్లీ నో సి ఫర్ ఎగ్జాంపుల్ మన సెన్సెస్ కి ఒక లిమిట్ అనేది ఉందన్నమాట అవునా కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ నాలెడ్జ్ ఎక్వైరింగ్ సెన్సెస్ ఉన్నాయి అంటే కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మం కదా వీటికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి అంటే వీ కెనాట్ సీ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ సార్ ఎందుకంటే మనకు ఒక మన విజన్ కి కూడా ఒక లిమిట్ అనేది ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అల్ట్రావైలెట్ రైట్స్ వీ కెనాట్ సీ ఇన్ఫ్రారెడ్ రైట్స్ వీ కెనాట్ సీ రేడియో వేవ్స్ వీ కెనాట్ సీ ఎక్స్రేస్ వీ కెనాట్ సీ సో మన విజిబుల్ రేంజ్ ఏదైతే ఉందో ఇది చాలా చాలా నేరో అన్నమాట ఎవ్రీ లివింగ్ ఎంటిటీ అంటే ఎవ్రీ స్పీసీస్ మనకి 84 lakh స్పీసీస్ ఉన్నాయి కదా 84 lakh స్పీసీస్లో ఒక్కొక్క స్పీసీస్కి వాటి వాటి యొక్క సెన్సరీ పెర్సెప్షన్స్ విషయంలో వేరియస్ లిమిట్స్ అనేవి మనకున్నాయి చూసే విషయంలో సో డాగ్స్ కెన్ సీ విచ్ వీ కెనాట్ సీ ఆర్ బ్యాట్స్ కెన్ సీ విచ్ వీ కెనాట్ సీ ఆర్ దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ వీ కెన్ సీ బట్ అదర్ యానిమల్స్ కెనాట్ సీ ఫర్ ఎగ్జాంపుల్ భగవంతుని యొక్క దివ్య మంగళ విగ్రహం చూడండి భగవంతుని యొక్క శ్రీ విగ్రహం ఏదైతే ఉందో దట్ కెనాట్ బి సీన్ బై అదర్ లివింగ్ ఎంటిటీస్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ కెన్ సీ దట్ రైట్ సో అందుకే మనకు మానవ జన్మ వచ్చినప్పుడు మన కళ్ళని దేనికోసం వాడాలంటే మన కళ్ళని భగవంతుని యొక్క దివ్యమైన రూపం భగవత్ సంబంధమైనటువంటి వాటిని చూడటానికి వాడాలి ఎందుకంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అదర్ లివింగ్ ఎంటిటీస్ రైట్ సో అలాగే సటిల్ బాడీస్ ఉంటాయి సటిల్ బాడీస్ని మనం చూడలేము సూక్ష్మ శరీరాన్ని కానీ కుక్కల్ లాంటి జంతువులు చూడగలం
అందుకే మనం చూస్తుంటాం కుక్క లాంటివి అరుస్తూ ఉంటాయి ఎక్కువసారి. సో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఇనాస్పీషియస్ కదా. మీరు గ్రామాల్లో చూస్తే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఇనాస్పీషియస్ అంట. బట్ నౌడేస్ ఇన్ ఎవరీ హౌస్ దెర్ ఇస్ ఎ డాగ్. వాట్ కైండ్ ఆఫ్ ఆస్పీషియస్నెస్ కెన్ బి ఎక్స్పెక్ట్ యాక్చువల్లీ? నో. బట్ శాస్త్ర సేస్ దట్ ఏ కౌ సారీ ఏ డాగ్ కెనాట్ ఎంటర్ ఏ హౌస్ ఏ టెంపుల్ ఆర్ ఏ ప్యాలెస్. ఓకే, సో దీస్ త్రీ ప్లేసెస్ ఆర్ సో డాగ్స్ ఆర్ బ్యానిష్డ్ ఫ్రమ్ దీస్ త్రీ ప్లేసెస్. మందిరాలలోకి కానీ ఇంటిలోకి కానీ రాజభవనంలోకి కానీ కుక్కలు వెళ్ళకూడదు. బట్ వీసీ ఒక విధంగా చెప్పాలంటే ఇంటికి యజమాని ఎవరంటే కుక్క ఇంటికి యజమాని. ఎందుకని చెప్తున్నానంటే ఇల్లు కడతాం చక్కగా, ఇల్లు కట్టి ఆ ఇల్లును మెయింటైన్ చేయడం కోసం 8 hours or 10 hours వి స్టే అవుట్ సైడ్ ద హోమ్ సార్. అవునా? ఇంటి యజమాని అని చెప్పుకునేవాడు వాడు ఇంట్లో ఉండేది ఎంత సమయం? 24 hours ఎంత సమయం ఉంటాడు వాడు ఇంట్లో చెప్పండి? 10 hours తీసేసేయండి, ఇంట్లో ఉంటాడు. సో 14 hours. ఆ 14 hours లో వాడు నిద్రపోయేది మళ్ళీ ఒక 8 hours. సో 8 hours వాడు ఎక్కడ ఉన్నాడో వాడికి తెలియదు. 10 hours ఇంట్లో ఉన్నాడు, 8 hours నిద్రపోతాడు. సో 18 hours తీసేస్తే 6 hours. వాడు 6 hoursే మెలకుగా ఉంటాడు. కానీ కుక్క మీరు చూడండి, కుక్క అది బయటకు వెళ్ళి పనిచేయాల్సిన అవసరం ఉందా? కుక్క రోజుకి 10 గంటలు ఇంటి బయట ఉంటుందా? లేదు, అది ఇంట్లోనే ఉంటుంది. కుక్క రోజుకి 8 గంటలు నిద్రపోదు. చూడండి, జంతువులు మనకంటే చాలా తక్కువ సమయం నిద్రపోతాయి. సో నేను ఏమని చెప్పుకుంటానంటే ఇంటికి యజమాని నేను చెప్పుకుంటాను, బట్ రియల్ ఓనర్ ఇస్ ద డాగ్. యూ అండర్స్టాండ్? అర్థమవుతుంది కదా. సో లిటరల్లీ మనుషులు కుక్కశాలల్లో జీవిస్తున్నారు అనమాట. దిస్ ఇస్ ద గ్లోరీ ఆఫ్ కలియుగ. అర్థమవుతుంది కదా. వీ థింక్ దట్ దట్ ఈస్ అవర్ హౌస్, బట్ యాక్చువల్లీ దట్స్ నాట్ అవర్ హౌస్. ఇట్ ఈస్ ద హౌస్ ఆఫ్ ఎ డాగ్, బికాస్ ద డాగ్ స్పెండ్స్ మోర్ టైమ్ దెన్ ద సోకాల్డ్ ఓనర్ ఆఫ్ ద హౌస్. ఎస్ ఆర్ నో? What do you think? I like to hear from you regarding this. It makes sense, right? Because after all, you work hard to maintain a dog. No? Cook and just sit on the sofa. You can sit on the sofa. You can sit on the bike, you can sit on the bike, you can sit on the bike, you can sit on the bike. You can sit on the problems. But cook and just sit on the sofa. You can sit on the sofa. You can sit on the bike. You can sit on the majority of the time. You can spend the time. Hardly the dog may sleep for 3 or 4 hours, that's all. So it is enjoying the house. Say, whose house it is? No? You logically think that actually you can say that it is a house of a dog. మనుషులు ఎక్కడ జీవిస్తున్నారంటే కుక్కశాలల్లో మనుషులు జీవిస్తున్నారని చెప్పుకోవాలి. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం యాక్చువల్లీ Krishna is directing our senses. No? So because there are limits, ante manam vinagalige daniki limits unnai, chudagalige daniki limits unnai, manam vasana chudagalige daniki limits unnai. For example, we chudandi manaki sniffer dogs untai. Ippudu police kukkalni train chestaru, ekkadina edana murder jarigindante aa kukka adi smell chesi ventane it can identify anamata. But why don't they train constables like that? Why don't they train human beings? ఎక్కడన్నా మర్డర్ జరిగిందంటే మనిషిని అని చెప్పి వెంటనే ఆ స్మెల్ ఎక్కడుందో చూడగలిగే కేపబిలిటీ ఉందా మనిషికి? నో, నాట్ దేర్. డాగ్ హ్యాస్ దట్ పవర్. సో వీ కెన్ సీ దట్ వేరియస్ సెన్సెస్ హ్యావ్ వేరియస్ కేపబిలిటీస్ అండ్ దేర్ ఆర్ వేరియస్ లిమిట్స్. సో హౌ దిస్ లిమిటేషన్స్ ఆర్ డిసైడెడ్ అంటే కృష్ణ డిసైడ్స్, బికాస్ హీ సిట్టింగ్ ఇన్ అవర్ హార్ట్ యాజ్ పరమాత్మ. సో బేస్డ్ ఆన్ ద బాడీ విచ్ వీ ఎక్వైర్, సో వీఆర్ గివెన్ వేరియస్ capabilities and we are conditioned in various ways by the super soul. So we have to understand that. Otherwise, you know, because of ignorance we should not think that we are controlling our senses completely. No, we are not controlling our senses. If we can really control our senses, we should be able to see everything, but that's not possible. We should be able to hear everything, that's not possible. No, and suddenly manaki edana paralysis vachindi anukondi, shariramlo oka bhagam poorthiga chachipodipothundi. సో వై డోంట్ బి కంట్రోల్? కొన్నిసార్లు మనం చూసుకుంటాం మన బాడీలో కొన్ని పార్ట్స్ సడన్ గా అవి కదలడం మానేస్తాయి. మీకు ఎక్స్పీరియన్స్ ఉందా ఎప్పుడైనా? అంటే చెయ్యి ఉంటుంది కదా, లేపలే ఉందన్నమాట, విపరీతమైనటువంటి పెయిన్ వస్తుంది. ఎందుకు ఎలా జరుగుతుందో అనేది తెలియదు.
సో ఇట్లా మన బాడీలో సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ బట్ వీఆర్ నాట్ ద యాక్చువల్ కంట్రోలర్స్. సో హౌ కృష్ణ కంట్రోల్స్ అని ఇక్కడ చెప్తున్నారు, ఈ డైరెక్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సరెండర్ ఆఫ్ ద లివింగ్ ఇన్. ఎంతగా మనం సరెండర్ అవుతామో అంతగా అతడు కంట్రోల్ చేస్తాడు. ఇక్కడ చూస్తే కురుక్షేత్రంలో కృష్ణ ఇస్ డైరెక్ట్లీ కంట్రోలింగ్ ద ట్రాన్సెండెంటల్ సెన్సెస్ ఆఫ్ అర్జున అండ్ దస్ హిస్ పర్టికులర్ నేమ్ ఆఫ్ హృషీకేష్. హౌ అర్జున వాజ్ ఏబుల్ టు ఫైట్ ఆల్ దోస్ బ్యారియర్స్. కురుక్షేత్ర యుద్ధం అయిన తర్వాత కృష్ణుడు అర్జునుడితో అంటాడు, అర్జున ఒకసారి నువ్వు రథం దిగి పక్కకు రా. అర్జునుడు రథం దిగి పక్కకు వస్తాడు, వెంటనే రథం కాలిపోతున్నాడు. సో అర్జునుడు ఆశ్చర్యపోతాడు, ఇదేమిటంటే కృష్ణుడు అంటాడు, యాక్చువల్గా బికాస్ ఆఫ్ మీ ఐఎమ్ ప్రొటెక్టింగ్ యూ ఫ్రమ్ వేరియస్ వెపన్స్, అదర్వైజ్ లేదంటే మనకి భాగవతంలో ఎక్స్ప్లెయిన్ చేయబడింది అనమాట. ఈ భీష్మ, ద్రోణ, జయద్రథ ఇలాంటి వాళ్ళందరినీ కూడా పెద్ద పెద్ద తిమింగళాలతో పోల్చారు మనం. కురుక్షేత్రం అనే మహాసాగరంలో వీళ్ళందరూ తిమింగళాలు లాంటి వాళ్ళు. సో అర్జునుడు లాంటి వాళ్ళందరూ కూడా షార్క్స్ అన్నారు. తిమి అంటే షార్క్ అని అర్థం, తిమింగళ అంటే విచ్ స్వాలోస్ షార్క్. మనం ఏమంటాం దాన్ని, వేల్స్ అని చెప్పంటాం ఇంగ్లీష్ లో తిమింగళాలు. సో దిస్ వేల్స్ కెన్ స్వాలో షార్క్స్ అంటాం, అర్థమవుతుంది కదా. సో కురుక్షేత్రం అనేది ఒక మహాసముద్రంగా పోల్చబడితే అందులో భీష్మ, ద్రోణ వీళ్ళందరూ కూడా తిమింగళాలతో పోల్చబడ్డారు, పాండవులందరూ కూడా షార్క్స్ తో పోల్చబడ్డారు. బట్ హౌ కమ్ దే కుడ్ డిఫీట్ దిస్ వేల్స్ అంటే బికాస్ ఆఫ్ కృష్ణ, బికాస్ కృష్ణ ఈజ్ కంట్రోలింగ్ ద సెన్సెస్ ఆఫ్ అర్జున. ఇది మనం అర్థం చేసుకోవాలి. చిన్న మనం చెప్పుకున్నట్టే సాంస్క్రిట్ లో బేస్డ్ ఆన్ ద క్వాలిటీ నేమ్ ఇస్ గివెన్, బట్ ఇంగ్లీష్ లో అదర్ లాంగ్వేజ్ డోంట్ సీ దట్. జాన్ అన్నాం అనుకుంటూ, వాట్ డూ యూ మీన్ బై జాన్? దెర్ ఇస్ నో మీనింగ్ యాక్చువల్లీ. అన్ఫార్చునేట్లీ ఈ రోజుల్లో చాలా మంది మీనింగ్లెస్ నేమ్స్ పెట్టుకుంటారు, అంటే సంథింగ్ ఏదో పెక్యులర్ గా ఉండాలి, యూనిక్ గా ఉండాలి నేమ్ అంటే. మెనీ టైమ్స్ చాలా తప్పుడు అర్థాలు ఉంటాయి అనమాట, అలాంటి పేర్లు పెట్టుకుంటుంటారు. బట్ ఇక్కడ చూస్తే కృష్ణుడికి దెర్ ఆర్ 1000 నేమ్స్ ఆఫ్ కృష్ణ. విష్ణు సహస్రనామం మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మధుసూదన అని చెప్పాను. మధుసూదన అంటే బికాస్ మధు అనేటువంటి రాక్షసాన్ని సంహరించాడు కాబట్టి మధుసూదన. అలాగే హరిశూదన అనే పదం కూడా ఉంది. హరి అంటే శత్రువు, ఎనిమీస్, సో ద కిల్లర్ ఆఫ్ ఎనిమీస్ అని అంటాం. గోవింద అని అంటాం, ఎందుకంటే గో అనే దానికి దెర్ ఆర్ 3 మీనింగ్స్ యాక్చువల్లీ. గో అంటే కౌ అని అర్థం, గో అంటే ఎర్త్ అని అర్థం, గో అంటే సెన్సెస్ అని కూడా అర్థం. సో హీఈస్ కాల్డ్ ఎస్ గోవింద బికాస్ హీ గివ్స్ ప్లెజర్ టు కౌస్ అండ్ సెన్సెస్. అలాగే వాసుదేవ అని చెప్పుకుంటాం, ఎందుకంటే హీ అపీర్డ్ ఎస్ ద సన్ ఆఫ్ వసుదేవ. రైట్, దేవకి నందన బికాస్ హీ యాక్సెప్టెడ్ దేవకి యాస్ హిస్ మదర్. అలాగే యశోదానందన, ఎందుకంటే యశోదాదేవిని తల్లిగా స్వీకరించారు. పార్థ సారథి బికాస్ సారథి అంటే డ్రైవర్, హీ సర్వ్డ్ యాజ్ ఎ డ్రైవర్ ఫర్ పార్థ. పార్థ అంటే అగైన్ సన్ ఆఫ్ కృథ. కృథ అంటే కుంతి, కుంతి పుత్రుడు కాబట్టి కృథ అని చెప్పండి. కృథ అంటే కుంతి, పార్థ అంటే సన్ ఆఫ్ కుంతి. సో కుంతి పుత్రునికి సారథిగా ఉన్నాడు కాబట్టి హీస్ కాల్డ్ ఇస్ పార్థ సారథి. చూడండి హౌ వండర్ఫుల్ నేమ్ ఇట్ ఇస్. కృష్ణ ఇస్ నేమ్ యాజ్ కృష్ణ. కృష్ణుడి యొక్క ఒక పేరు ఏమిటంటే పలానా వాడికి డ్రైవర్గా ఉన్నాడు కాబట్టి ఆ పేరు కూడా వచ్చింది పార్థ సారథి. అలాగే హృషీకేశ అని చెప్పన్నారు, ఎందుకంటే హీ గేవ్ డైరెక్షన్ టు అర్జున ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ కురుక్షేత్ర. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్. అర్జున ఈస్ రిఫర్డ్ టు యాజ్ ధనంజయ ఇన్ దిస్ వర్స్ బికాస్ he helped his elder brother in fetching wealth when it was required by the king to make expenditures for different sacrifices. Similarly, Bhima is known as Vrikodara because he could eat as voraciously as he could perform Herculean tasks such as killing the demon Hidimba. So the particular types of conch shell blown by the different personalities on the side of Pandavas beginning with the lords were all very encouraging to the fighting soldiers. On the other side, there were no such credits, nor the presence of Lord Krishna, the Supreme Director, nor that of the Goddess of Fortune. So,
దే వర్ ప్రీడిస్టైన్డ్ టు లూజ్ ద బ్యాటిల్ అండ్ దట్ వాస్ ద మెసేజ్ అనౌన్స్డ్ బై ద సౌండ్స్ ఆఫ్ ద కాన్షియల్స్. Yes. So, ఇప్పటి వరకు మనం we have seen various names of Krishna. Now, Srila Prabhupada is explaining various names of Arjuna. So, ఇక్కడ ఈ శ్లోకంలో ప్రత్యేకం చూస్తే హిస్ కాల్డ్ ఎస్ ధనంజయ. ధనం, ధనం అంటే తెలిసింది, ధనం అంటే వెల్త్, జయ అంటే హూ కాంక్వర్డ్ ద వెల్త్ అని చెప్పి. యాక్చువల్గా ఏమవుతుందంటే ఇప్పుడైతే యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు రాజసూయ యాగం చేయాల్సి వస్తుందో, మనకు తెలిసిందే ఒక యజ్ఞం చేయాలంటే ఎంతో సంపద కావాలి. సో మరి ఎలా చేయాలి అంటే అప్పుడు కృష్ణుడు ఒక ఇండికేషన్ ఇస్తాడు, అర్జున నువ్వు హిమాలయాల వైపుకు వెళితే అక్కడ ఎప్పుడో కొన్ని పూర్వ యుగాల్లో ఒక మహారాజు ఒక గొప్ప యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞం చేయడానికి వచ్చినటువంటి యాజ్ఞికులు అంటే పురోహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా బంగారం వారికి దక్షిణగా ఇస్తారన్నమాట. అంటే బంగారు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, బంగారు పాత్రలు చూడండి, ఇట్లా వెలకట్టలేనంత అంటే ఒక లిమిట్లెస్ గోల్డ్ ఇస్తారని. కానీ వాళ్ళందరూ బ్రాహ్మణులు కావడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే వీఆర్ బ్రాహ్మణాస్ ఎనీవే, వాట్ వీ హ్యావ్ టు డూ విత్ దిస్ ఆల్ దిస్ వెల్త్, దీన్ని పట్టుకెళ్ళి ఏం చేస్తామని చెప్పి ఆ యజ్ఞం నుండి ఆ సంపద అంతా తీసుకుని బయటకు వచ్చి అక్కడే వాళ్ళంతా విసిరిపడేస్తారు. విసిరిపడేస్తే అది ఒక పెద్ద కొండలాగా అయిపోతున్నారు. సో ఆ గోల్డ్ని తదనంతర కాలంలో ఎవరు కూడా క్లెయిమ్ చేయరు, ఎందుకంటే దట్ ఈస్ వేదిక్ మొరాలిటీ. ఎవరు క్లెయిమ్ చేయరంటే అర్థం చూడండి, ఈవెన్ 100 ఇయర్స్ బ్యాక్ మనం చూస్తే కాశ్మీర్లో రాజా హరిసింగ్ అనేటువంటి అతను పాలించేవాడు. ఈ హరిసింగ్ అనేవాడు పాలించినప్పుడు ఎలా ఉండదంటే అక్కడ మొరాలిటీ చూడండి, ఎవరిదైనా ఒక వస్తువు దారిలో పడిపోయి ఉంటే ఎవరిది పడిపోయింది ఎవరైతే దాన్ని పడేసుకున్నారో వాళ్ళే వచ్చి తీసుకోవాలి తప్ప వేరే ఎవరెవరు కూడా దాన్ని ముట్టుకునేవారు కదా. అంటే ఇతరులు ఇక ధనాన్ని ఎవరు కూడా ముట్టుకునేవారు కాదు, అంత మొరాలిటీ ఉండేది. జస్ట్ 100 ఇయర్స్ బ్యాక్ శ్రీల ప్రభుపాద ఎగ్జాంపుల్ ఇస్తారు దాని గురించి. 100 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉందంటే మీరు పూర్వయుగాల్లో ఎలా ఉండేదో మీరు ఊహించుకోవచ్చు. సో కాబట్టి అన్ని సంవత్సరాల నుండి కూడా ఆ బ్రాహ్మణులు విసిరేసినటువంటి గోల్డ్ అంతా కూడా అలాగే ఒక పర్వతం లాగా అక్కడే ఉండిపోయింది అనమాట. దాన్ని ఎవరు కూడా తీసుకోలేదు, అదంతా కూడా మెల్లమెల్లగా దాని మీద డస్ట్ అంతా పేరుకుపోయి అది ఒక కొండలాగా అయిపోతుంది. సో ఎప్పుడైతే ధర్మరాజు యుద్ధం చేయాలి, ధర్మరాజు యజ్ఞం చేయాల్సి వస్తుందో, ధనం కావాల్సి వచ్చినప్పుడు సో కృష్ణుడిని అడిగితే కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు నువ్వు ఉత్తరానికి వెళ్ళు, వెళితే అక్కడ నీకు ఫలానా చోట్న ఒక పర్వతం ఉంటుంది అదంతా కూడా బంగారం దాన్ని తెచ్చుకున్నది. సో అర్జునుడు వెళ్ళి ఆ ధనాన్ని తీసుకొస్తాడు, అందుకే అతనికి ధనంజయ అనేటువంటి పేరు వచ్చినారు. మార్గ మధ్యంలో కొంతమందిని అక్కడ కొంతమందితో ఫైట్ కూడా చేయాల్సి వస్తుంది, అందుకే అర్జున ఇస్ నోన్ యాజ్ ధనంజయ. అలాగే భీమా ఇస్ నోన్ యాజ్ బృకోదర. బృఖ అంటే నేను చెప్పాను, బృఖ అంటే జాకిల్ని, ఉదర అంటే, ఎందుకంటే చాలా విపరీతమైన ఆకలి అన్నమాట. ఏం చెప్తారంటే అందరికీ జఠరాగ్ని అనేది ఉంటుంది మన స్టొమక్లో, డైజెస్టివ్ ఫైర్ అని చెప్పారు. ఆ డైజెస్టివ్ ఫైర్ ఎవరంటే అది కూడా కృష్ణుడే, కృష్ణ చేసిన భగవద్గీత అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అని చెప్తుంది. ద డైజెస్టివ్ ఫైర్ ఇస్ కాల్డ్ యాజ్ వైశ్వానర. నేను వైశ్వానర అనేటువంటి అగ్ని రూపంలో భూత్వా అంటే జీవుల యొక్క ప్రాణినాం దేహమాశ్రిత, ఐ టేక్ షెల్టర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర ఇన్ ద స్టమక్ ఆఫ్ ఆల్ లివింగ్ ఎంటిటీస్. ఉండే ఏం చేస్తారట, ప్రాణినాం దేహమాశ్రిత పచామ్యన్నం చతుర్విధం అండ్ ఐ డైజెస్ట్ అండ్ ఐ ఈట్ 4 కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ అని చెప్పుంటుంది. పచామి, పచామి అంటే డైజెస్ట్ అని పచనం అని చెప్పంటారు. యాక్చువల్లీ కృష్ణ ఇస్ డైజెస్టింగ్, మనమేదో ఒక మంచి ఫీస్ట్ తినేసి మనం చక్కగా నిద్రపోతాం అంతే. వీ డోంట్ బోదర్ అబౌట్ హౌ దిస్ డైజెషన్ ఇస్ గోయింగ్ ఆన్. మనం ఏమైనా ఆలోచిస్తాం దాని గురించి, లేదా మనం ఏదన్నా మంచి ఫీస్ట్ అంటే ఆహారం తిన్న తర్వాత ఒక 1 అవర్ దాని మీద మెడిటేట్ చేయాలి డైజెస్టివ్ సిస్టమ్ మీద. ఓ ఇప్పుడు ఆహారం ఇలా కిందకి వెళుతుంది, డైజెస్టివ్ ఫ్యూజెస్ వస్తున్నాయి, అది డైజెస్ట్ అవ్వాలి. సో అది మనం ఏం చేయట్లేదు, వీఆర్ జస్ట్ బికాస్ వీ వాంట్ టు ఎంజాయ్. సో కృష్ణ ఇస్ సప్లైంగ్ ఫర్ దట్. యు సీ హౌ కృష్ణ ఇస్ మెర్సీ, వీఆర్ జస్ట్ ఈటింగ్ అండ్ స్లీపింగ్ అండ్ కృష్ణ ఇస్ టేకింగ్ ద చార్జ్ ఆఫ్ డైజెస్టింగ్.
సో కృష్ణ సేస్ పచామ్యన్నం చతుర్విధం, ఫోర్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ ఐఎమ్ డైజెస్టింగ్. సో కాబట్టి ఏమంటే ఇక్కడ అందరికి డైజెస్టివ్ ఫైర్ అనేది చాలా చాలా కొద్దిగా ఉంటుంది, కానీ భీముడికి వచ్చేసరికి ఒక అంగుష్ట మాత్రం అంటే బొటన వేలంత ఫైర్ మండుతుంటుంది అంట లోపల. అంటే అతనికి ఎంత ఆకలి ఉంటుందో చూడచ్చు. బట్ అట్ ద సేమ్ టైమ్ హీఈస్ నోన్ ఫర్ పెర్ఫార్మింగ్ హెర్క్యూలియస్ టాస్క్. అలానే భీముడు అలా తినేసి ఖాళీగా కూర్చున్నాడు కాదు, నిద్రపోయేవాడు కాదు, ఎంత తినేవాడో దానికి తగినంతగా పనిచేసేవాడు. మహాభారతంలో మన పర్వంలో మనం చూస్తే పాండవులు, అలాగే పాండవులు వాళ్ళు ఐదుగురు మాత్రమే వెళ్ళలేదు వనవాసానికి, పాండవులతో పాటుగా వారి తల్లి, వారి భార్య, వాళ్ళు మాత్రమే కాదు ఎంతో మంది బ్రాహ్మణులు కూడా వెనకాల వెళ్ళారు. వాళ్ళందరూ కూడా మంది మార్బలంతో ఒక పెద్ద గ్రూప్ గా వెళ్తుండేవాడు. కొన్ని చోట్ల ఏమయ్యేదంటే చాలా చాలా పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కాల్సి వచ్చేది. అలాంటి సమయంలో భీముడు వాళ్ళందరినీ చూడండి, పాండవుల్ని, తన తల్లిని, ద్రౌపదిని, అందరినీ కూడా తన భుజాల మీద ఎక్కించుకుని భీముడు నడుచుకుంటూ వెళ్ళేవాడు. అలాంటి పనులు చేసేవాడు. అందుకే ఇస్ ఒరీషియస్ ఈటర్ బట్ హీ యూస్ టు పెర్ఫార్మ్ హెర్క్యులియన్ టాస్క్. అందుకే ఇక్కడ ఏమిటంటే చీమ చీమలాగా తినాలి, ఏనుగు ఏనుగులాగా తినాలి. బట్ చీమ ఏనుగుని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే దేర్ విల్ బి ప్రాబ్లమ్స్. ఏనుగు ఎంతో తింటుంది కానీ ఏనుగు ఏనుగులాగా పనిచేస్తుంది. చీమ కొద్దిగా తింటుంది, చీమ చీమలాగే ఉంటుంది, రైట్? సో కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, సో ద పర్టికులర్ టైప్స్ ఆఫ్ కాన్షియస్ బ్లోన్ విత్ ద డిఫరెంట్ పర్సనాలిటీస్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద పాండవాస్ బిగినింగ్ విత్ ద లార్డ్స్ వేర్ ఆల్ వెరీ ఎంకరేజింగ్ టు ద ఫైటింగ్ సోల్జర్స్. ఎందుకు ఇలా ఇవన్నీ చేశారంటే ఉత్సాహాన్ని తీసుకురావడం కదా, అందరికి కూడా ఉత్సాహం. ఎప్పుడైతే చూడండి ఉత్సవం అంటేనే ఉత్సాహంతో చేసేదాన్ని ఉత్సవం అంటారు, అంతేగాని ఉత్సవం ఎప్పుడు కూడా డల్ గా నిద్రపోతూ చేసేది కదా. సో యుద్ధం అనేది ఒక ఉత్సాహం, కాబట్టి వాళ్ళందరికీ ఉత్సాహాన్ని ఇవ్వడం కోసం వాళ్ళు శంఖాలన్నీ కూడా ఊరించేవారు. ఇక్కడ చూస్తే పాండవుల పక్షంలో ఉన్నటువంటి ఈ శంఖాలు ఏవైతే మోగించబడ్డాయో అవన్నీ కూడా గ్లోరిఫై చేయబడ్డాయి, స్పెషల్ గా చెప్పబడ్డాయి. కానీ కౌరవుల పక్షంలో ఒక భీష్ముడు ఊదిన శంఖం, అది కూడా సింహనాదంలో ఉందని చెప్పారు తప్ప మిగతా వారు ఎవరి శంఖాల గురించి ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఎందుకంటే వీళ్ళు ఊదిన శంఖాల ముందు అవి ఎందుకు పనిచేయవు. సో అందుకే ఇక్కడ ఏం చెప్పారంటే వాళ్ళకి అలాంటి క్రెడిట్స్ లేవు, వాళ్ళ పక్షంలో కృష్ణుడు లేడు, లక్ష్మీదేవి లేదు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కౌరవాస ప్రీడిస్టైన్డ్ టు లూజ్ ద బ్యాటిల్, వాళ్ళు యుద్ధం ఊడిపోబోతున్నారు. అదే ఈ సౌండ్స్ ఆఫ్ కాన్షియన్స్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. నెక్స్ట్ శ్లోకం సో దీన్ని ఒకసారి చదువుదాం మనం. ఓకే సో సినానిమ్స్ లోకి వెళ్ళండి. అనంత విజయం, అనంత విజయం. సో సినానిమ్స్ లో కూడా చూస్తే అనంత విజయం అంటే అనంత విజయం అనేది ఒక శంఖం. రాజా 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 పుత్ర పుత్ర యుధిష్ఠిర 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 నకులః నకులః సహదేవః సహదేవః చ చ సుఘోషమణి పుష్పకౌ సుఘోషమణి పుష్పకౌ కాస్యః కాస్యః చ చ చ పరమేశ్వాసః పరమేశ్వాసః శిఖండీ శిఖండీ చ చ మహారథః అపరాజితః ద్రుపదః ద్రుపదః ద్రౌపదేయాః ద్రౌపదేయాః చ చ చ సర్వశః 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 పృథివీపతే పృథివీపతే సౌభద్రః సౌభద్రః చ చ చ మహాబాహుః మహాబాహుః శంఖాన్ శంఖాన్
పృథక్. ఓకే శ్లోక చూద్దాం. అనంత విజయం రాజా, అనంత విజయం రాజా, అనంత విజయం రాజా, అనంత విజయం రాజా, కుంతి పుత్రో యుధిష్ఠిరః, కుంతి పుత్రో యుధిష్ఠిరః, కుంతి పుత్రో యుధిష్ఠిరః, కుంతి పుత్రో యుధిష్ఠిరః, నకులః సహదేవశ్చ, నకులః సహదేవశ్చ, నకులః సహదేవశ్చ, నకులః సహదేవశ్చ, సుఘోషమణి పుష్పకౌ, సుఘోషమణి పుష్పకౌ, సుఘోషమణి పుష్పకౌ, సుఘోషమణి పుష్పకౌ, కాశ్యశ్చ పరమేశ్వాసః, కాశ్యశ్చ పరమేశ్వాసః, కాశ్యశ్చ పరమేశ్వాసః, కాశ్యశ్చ పరమేశ్వాసః, శిఖండీ చ మహారథః, శిఖండీ చ మహారథః, శిఖండీ చ మహారథః, శిఖండీ చ మహారథః, పృష్ఠద్యుమ్నో విరాటశ్చ, పృష్ఠద్యుమ్నో విరాటశ్చ, పృష్ఠద్యుమ్నో విరాటశ్చ, పృష్ఠద్యుమ్నో విరాటశ్చ, సాత్యకిశ్చ పరాజితః, ద్రుపదౌ ద్రౌపదేయాశ్చ, ద్రుపదౌ ద్రౌపదేయాశ్చ, సర్వశః పృథివీపతే, సర్వశః పృథివీపతే, సర్వశః పృథివీపతే, సౌభద్రశ్చ మహాబాహుః, సౌభద్రశ్చ మహాబాహుః, సౌభద్రశ్చ మహాబాహుః, సౌభద్రశ్చ మహాబాహుః, శంఖాన్ దద్మః పృథక్ పృథక్, శంఖాన్ దద్మః పృథక్ పృథక్, శంఖాన్ దద్మః పృథక్ పృథక్, శంఖాన్ దద్మః పృథక్ పృథక్. ఎస్, సో సినానిమ్స్ చూద్దాం. సో మోస్ట్లీ ఇక్కడంతా ఏమిటంటే అనంత విజయం అంటే అర్థమవుతుంది. ద కాన్స్ నేమ్ అనంత విజయ రాజా, ద కింగ్ రాజా అంటే రాజు, కుంతీ పుత్ర కుంతీ పుత్రుడు, యుధిష్ఠిర యుధిష్ఠిరుడు, నకుల సహదేవ, సుఘోషమణి పుష్పకం అంటే వాళ్ళ శంఖాల పేర్లు సుఘోష, అలాగే మణిపుష్పక, కాశ్య అంటే ద కింగ్ ఆఫ్ కాశీ అంటే వారణాసి, పరమ ఇషు అసహ అంటే పరమేశ్వాస అంటే ద గ్రేట్ ఆర్చర్, శిఖండి అలాగే మహారథ, వన్ హూ కెన్ ఫైట్ ఎలాన్ అగేన్స్ట్ థౌజండ్స్. మనం చూసాం ప్రీవియస్ సెషన్ లో ఏంటంటే మహారథ అంటే దాని యొక్క డెఫినేషన్ ఏంటండి, పృష్ఠద్యుమ్న అంటే సన్ ఆఫ్ ద్రుపద, విరాట అంటే విరాటుడు, అలాగే సాత్యకి అంటే నేమ్ ఆఫ్ ద సేమ్ యాజ్ యుధాన, ద చారిటీ ఆఫ్ లార్డ్ కృష్ణ అని చెప్పుకుంటారు, సాత్యకి తన యుధాన అని కూడా అంటుకుంటారు. అపరాజిత అంటే ఎప్పుడు కూడా పరాజయం పాలు కాని వారు, ద్రుపద పాంచాల రాజు అనేటువంటి ద్రుపదుడు, దృష్టద్యుమ్నుని యొక్క తండ్రి, ద్రౌపదేయా అంటే సన్స్ ఆఫ్ ద్రౌపది, వాళ్ళని ఉప పాండవులు అని చెప్పుకుంటారు, సర్వశ అంటే వీళ్ళందరూ కూడా, పృథివీపతే రాజా, సౌభద్ర అంటే అభిమన్యు సుభద్రాపుత్రుడు, మహాబాహు అంటే మహాబాహువులు గలవాడు, శంఖాన్ శంఖాలు, దద్ముహ వీళ్ళందరూ కూడా మ్రోగించారు, పృథక్ పృథక్ అంటే ఈచ్ సెపరేట్లీ, పృథక్ పృథక్ అంటే పార్ట్ పార్ట్ అంటే సెపరేట్ గా వాళ్ళందరూ కూడా ఎవరి శంఖాన్ని వాళ్ళు మ్రోగించారు. ట్రాన్స్లేషన్ చదవండి. ట్రాన్స్లేషన్. కింగ్ యుధిష్ఠిర ద సన్ ఆఫ్ కుంతి బ్లూ హిస్ కాన్షెల్ the Ananta Vijaya and Nakula and Sahadeva blew the Sugosha and Manipushpaka. The great archer, the king of Kasi, the great fighter Shikhandi, Drishtadyumna, Virata, the unconquerable Satyaki, Drupada and the sons of Draupadi and others, O king, such as the mighty armed son of Subhadra, all blew their respective conscience. Yeah, so there is nothing technical here. Yavaravar Yeshengalu Murugincharu, separate ka avala Murugincharu Chakra. Yeah, perfect. Sanjaya informed
king Dhritarashtra very tactfully that his unwise policy of deceiving the sons of Pandu and endeavoring to enthrone his own sons on the seat of the kingdom was not very laudable. The signs already clearly indicated that the whole Kuru dynasty would be killed in the great battle, beginning with the grandsire Bhishma, down to the grandsons like Abhimanyu and others, including kings from many states of the world, all were present there and all were doomed. The whole catastrophe was due to King Dhritarashtra because he encouraged the policy followed by his sons. Yeah, so Sanjay informed very tactfully. Nandika cheptunnam, while he is describing, a battlefield, he clearly mentioning what are the indications that show that Pandavas are going to win the battle and Kauravas are going to lose. Okay, so idantha kuda chuste evariki vallu utsahanto shankaram moginchadam. So here you can see anamata how everyone is andaru kuda ela group ayyaru, andaru kuda ela samavesham ayyaru. So battle ante people are not going to return home kada, venaki tirigi vache avakasham ledhu. సో ఇదంతా కూడా ఎందువల్ల జరుగుతుందంటే ధృతరాష్ట్రస్ పాలసీ, బికాస్ ధృతరాష్ట్రుని యొక్క స్వార్థం వల్ల, తన పుత్రులు మాత్రమే రాజ్యాన్ని పాలించాలనేటువంటి స్వార్థం వల్ల. వాస్తవానికి ఈ కురుక్షేత్ర అనేది అఫ్కోర్స్ ఇది కృష్ణాస్ ప్లాన్, ఎందుకంటే హీ వాంట్ టు గ్రూప్ ఎవ్రీ వన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ కురుక్షేత్ర. బట్ యాక్చువల్లీ ఇది ధృతరాష్ట్రుని యొక్క సెల్ఫిష్నెస్. కానీ ధృతరాష్ట్ర నెవర్ ఫెల్ట్ దట్ బికాస్ ఆఫ్ మీ సో మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ టు డై. But Yudhishthira, because he is a devotee, he used to feel that na selfishness valla na kosam entha mandi enduku chenipovarani Yudhishthira anukunevadu, Dharmaraja anukunevadu. So you can see divine and demonic natures entha difference undi. Nijanga swartham kaligina vadu nenu swarthapurundu ani anukuntunna, kani swartham leni vadu na swartham kosam entha mandi enduku chenipovarani anukuntunnaru. But whatever the point is, so it is very clear that everyone is going to die in this battle. Okay, so that is the purport of this shloka. So if you have any doubts, we'll take few questions. Prabhuji, meeru materialistic world lo eating, sleeping, mating, drinking untayi chepparu kada Prabhuji, alane manaku spiritual world lo kuda untayi Prabhuji. Yeah, spiritual world lo sleeping anedi chudu ivanni untayi, but for past times anamata, leelala kosam, they are done as sports anamata. సరదా కోసం అవి అవసరం అయితే చేస్తారు తప్ప, బట్ దే ఆర్ ఆఫ్ ఎ డిఫరెంట్ క్వాలిటీ. చూడండి, ఈటింగ్, స్లీపింగ్, మీటింగ్ అండ్ డిఫెండింగ్ అనేవి దే ఆర్ ఆఫ్ డిఫరెంట్ క్వాలిటీ. డిఫెండింగ్ అంటే సరదాగా వాళ్ళు ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు, చూడండి కృష్ణుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఆడుకున్నట్టుగా. ఓకే, అండ్ మీటింగ్ ఈజ్ నాట్ లైక్ ఈ మెటీరియల్ వరల్డ్ లో మనకు కనిపించే మీటింగ్ ఏదైతుందో, ఇది వెరీ హీనియస్ అనమాట, చాలా లో క్లాస్ అనమాట, చాలా ఏం చెప్పాలంటే జుగుప్సాకరమైనటువంటి డౌట్ లేదు. సో స్లీపింగ్, అక్కడ స్లీపింగ్ ఎలాంటిది అంటే యోగ నిద్ర లాంటిది అనమాట. ఈవెన్ దో దే ఆర్ స్లీపింగ్ దే నో ఎవ్రీథింగ్, నో జస్ట్ అట్రాక్ట్ కృష్ణ యాజ్ పార్ట్ ఆఫ్ ఎ గేమ్ దే స్లీప్. అండ్ ఈటింగ్ ఈజ్ ఆల్సో దేర్, వాళ్ళకి ఈటింగ్, స్లీపింగ్, మీటింగ్ అండ్ డిఫెండింగ్ అవసరం లేదు, బట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎంజాయ్మెంట్, ఫర్ ద సేక్ ఆఫ్ ప్లీజింగ్ కృష్ణ, దే మే డూ ఆల్ దోస్ థింగ్స్. ఎందుకంటే వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇస్ మెటీరియల్ వరల్డ్ ఈజ్ జస్ట్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ద స్పిరిచువల్ వరల్డ్, బట్ ఇన్ స్పిరిచువల్ వరల్డ్ ద సేమ్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ ద పెర్ఫెక్ట్ ఫామ్. When it comes to material world, they will become like perverted reflections on that. We will not think this one. Prabhuji, ikkada manaku ee meeting process valla inkoka prananiki janma anedi vastundi Prabhuji, same alane spiritual world lo kuda untundi Prabhuji? Ledu, spiritual world lo there is no concept of taking birth. Okay, not only there, even in upper planetary systems devata lokallone puttadam anedi undu, they just manifest ante. దేవతల్లో కూడా వాళ్ళు పుట్టడం ఇవన్నీ ఉండవు, నేరుగా వాళ్ళు యవనంలో ఉన్న వ్యక్తులుగా వాళ్ళు మేనిఫెస్ట్ అవుతారు. ఓకే, సో టేకింగ్ బర్త్ ఈస్ దట్ ఈస్ ఎ మెటీరియల్ కంటామినేషన్ అనమాట, దట్స్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్. ఓకే, సో యు డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, దెన్ సో ప్లీజ్ చాంట్ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. Okay, so if you can chant, at least chant 16 rounds or whatever rounds you can, and whenever you get time, please read Bhagavad Gita. If you read Bhagavad Gita, your intelligence will become purified and your intelligence will become strong. When your intelligence becomes purified and when it becomes strong, then your mind will be in control. Okay,
when mind is in control, then all the senses will be controlled. When all the senses, when the senses are controlled, you will attain real peace in life. Okay. When you are peaceful, then you will be happy. So if you want to be happy, please read Bhagavad Gita. Okay. Hare Krishna. So Krishna willing, Hare we will meet again. Hare. Okay. So Bhagavad Gita as it is key. Jai. 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 Guru Srila Prabhupada ki Jai. 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 Hare Krishna. Thank you. The past of the future.